హలో 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 నేను అలాగే బాగుండే జీవితం సంకలేకపోయింది మీ దీనమ్మ జీవితం తోటి ఇది ఇంకపోయినా మనం పర్వాలేదు సార్. నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతానని చెప్పండి, దీనమ్మ జీవితంలో ఎవరు హీరో? నేనే కదా హీరో. అలాగవుతా ఏంటండి మాట్లాడేది? హీరో అడిగా అది కొంచెం బాగుంది, అది నేను చెప్తా. రామస్వామి గారు ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ కార్పొరేటర్ నేను, నేనున్నాను కదా సాక్ష్యం. ఆడా దేనికి? నన్ను నేను హీరోగా పెట్టింది నేను ఉన్నాను సాక్ష్యం. దీనమ్మ జీవితం టైటిల్ చాలా బాగుంది మీరు చేసింది. ఇది మన మన ఆంధ్ర తెలంగాణలో చాలా ఫేమస్ అవుతుంది ఈ సినిమా, థియేటర్ లో పాస్ అవుతుంది మాకు తెలుసు. అంటే పాస్ అవుతుంది నేను హీరో కాదా అంటారా మీరు? అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? ఎవడో లక్కుట గారు రాత్రి వచ్చి అరకం పోయింది అక్కడ తల మీద అడిగి ఆడు హీరో అంట. మరి నేనే వెళ్ళిపోవాలి, మరి సాంగ్ లో ఉన్నాను సీన్స్ లో ఉన్నాను. ఆడు హీరో అని నువ్వు అంటున్నావు, నువ్వు హీరో అని నువ్వే అంటున్నావు. అది చెప్పాల్సింది ఎవరు? చెప్పాల్సింది మీరే. చెప్పాల్సింది ఎవరు? మీరే డైరెక్టర్ గారు చెప్పాలి. నేను చెప్పేదాకా వెయిట్ చేయాలి? అంతే కానీ మీరు మీరు కొట్లాడేసుకుంటే కాదండి. అవుట్డోర్ షూటింగ్ ఇట్లా ఎన్నిసార్లు వచ్చామండి మేము? నిమిషం ఆగుపోలు ఆగు చెప్తాను. హలో సతీష్ అన్న చూసుకుందాం సార్, చూసుకుందాం సార్. మాకు కూడా న్యాయం ఉంది, మాకు లైఫ్ ఇస్తాను. మాకు లైఫ్ లైఫ్ గురించి ఎన్ని సినిమా పోవడం తెలుసు మీ పేరు రోజు సినిమా కోసం? మీ డేట్లు ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు? నేను వెయిట్ చేసి మంచి సినిమా ఇప్పుడు అందులో ఏంటి? అందరు ఎవడో వచ్చి నేను హీరో అని ఒప్పుకోనండి. నాకు హీరో ఏంటి? బాగుందని చెప్పి మీ మంచి పేరు వస్తుందని మాకు తెలుసు సార్. కాకపోతే మేము మీద యాక్టింగ్ అవుట్డోర్ వచ్చామండి. నీ ఎన్ని చోట్ల చేశారు మొత్తం? చూసాం అవుట్డైన్ అవుట్డోర్ వచ్చావు, సినిమా షూటింగ్ చేసావు, చేసినప్పుడు నువ్వే హీరో అంటే ఎలాగా? నేను మేనేజర్. అవును నువ్వు మాకు చెప్పి తీసుకొచ్చావు. నేను పెయిన్ రోల్ అంటే దగ్గర దగ్గర నెల మీద రోజు వర్క్ చేసి నేను దగ్గర నేను హీరో ఛాన్స్ ఇస్తున్నాను. మీరు తిప్పి తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చాను కదా. నాకు ఇప్పుడు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, నా మాట వినండి ప్లీజ్. ఎడిటింగ్ ఎడిటింగ్ చూసారంట అసిస్టెంట్ డైరెక్టర్ గారు నాతో మాట చెప్పాడు, సార్ మీ సీన్లు ఏమి లేవు డైరెక్టర్ గారు కట్ చేస్తా అన్నారు. నేను ఒప్పుకోను, నా సీన్లు ఎందుకు కట్ చేయాలి? నాకు న్యాయం జరగాలి. దీని మధ్య టైటిల్ సాంగ్స్ కానీ క్లబ్ డాన్సర్ కానీ ఐటమ్ సాంగ్ ఎంత బాగుంది మేము చూసామండి. బాగుంది బాగుందండి. మాకు తీసేస్తారండి? ఎవరు తీసారు? మీరు తీసేసారు? నా సీన్లు నాకు కావాలి. నన్ను ఫుల్గా వాడుకున్నారు సినిమాలో, వాడిని హీరో అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకో తీసుకొచ్చారు మేనేజర్ అని చెప్పి. అబ్బాయి కూడా నాకు న్యాయం చేయాలి. న్యాయం చేసే కలవటానికి లేదండి, అంతే. న్యాయం చేయాలి. రామస్వామి గారు మరి ఇంకా ముందు ఇంకా రెండు మూడు సినిమాలు ఇస్తున్నారు. మీ సినిమా పండుతుంది, సినిమా కూడా పండుతుంది. మాకు లేరండి. మీకు మీకు సామరస్యం గొడవ తెలుసుకున్నావు, నువ్వు గొడవ ఆడకు. చెప్పండి గారు, చెప్పండి. ఎవరు ఒక్కరు రండి, ఒక న్యాయం చెప్పడానికి. రారు ఎవరు? రారు రారు ఎవరు? రారు నాకు మా ఏరియాలో వాళ్ళందరు మా ఏరియాలో ఎవరు రారు? వాళ్ళు మా ఏరియాలో న్యాయం కావాలి. చెప్పండి చెప్పండి. మీకేం చెప్పారు? ఓల్ రెడ్డి ఒక 20 రోజులు షూటింగ్ ఉంటుంది చెప్పారు. ఒక క్యారెక్టర్ అవును చెప్పారు. నా సినిమా నేను ఒకటి చెప్తా. చెప్పండి. ఇది దీనమ్మ జీవితంలో హీరోలు హీరోయిన్లు ఎవడో ఉన్నాడు ఇక్కడ? ఇట్స్ ఏ క్యారెక్టరైజేషన్, ఇట్స్ ఏ ఎమోషనల్ మూవీ. ఓకే, ఎమోషనల్ కూడా కాదు, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉంటాయి, నవరసాలు అన్ని ఉంటాయి. ఓకే, నీవు ప్రై ఒక సగటు ప్రేక్షకుడు ఏం కోరుకొని వస్తాడు? అయితే ఇందులోనూ హీరోలు విలన్లు హీరోయిన్లు ఏం ఉండదు. నా కంటెంటే హీరో. ఓకే, అర్థమైందా గోల్రెడ్డి? నువ్వు అందులో ఒక క్యారెక్టర్ అంతే. ఆడెవడో బొచ్చుకాడు, ఒకడు గుండేసుకొచ్చాడు, అరగుండేసుకొచ్చాడు, బీజేపీ బాలు షర్ట్ వేసుకొచ్చాడు, ప్యాంట్ వేసుకొచ్చాడు, టైర్ వేసుకొచ్చాడు కాదు. ఇక్కడ బీజేపీ బాలు కూడా ఒక క్యారెక్టర్ చేశాడు, అతను హీరో అనుకుంటే ఎలాగా? అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు హీరో హీరో అన్నావు, ఇతను హీరో అని నేను చెప్పానా? నేను చెప్పానా నీకు? అంటే మేనేజర్ గా ఇతను తీసుకొచ్చావు, వరకట్టుకుంటే వాకింగ్ వెళ్ళొస్తుంటే
నేను చేసిన నువ్వు డబ్బింగ్ చెప్పంటే నాకు సలార్ సినిమా ఉంది, పన్నీ సినిమా పుష్ప ఉంది అని ఎంగేస్తే ఎవరు చెప్తాడు డబ్బింగ్? నీ డబ్బింగ్ 2 లక్షలు ఖర్చు పెట్టా నేను, కాగా నువ్వు డబ్బింగ్, నువ్వు ఆర్టిస్ట్ గా వచ్చి 20 రోజులు షూటింగ్ చేసి వెళ్ళిపోయావు. నేను డబ్బింగ్ చెప్పేసినప్పుడు నువ్వు రాకుండా ఎవడో అవుట్డోర్ లో ఎవడో ఫోన్ చేస్తే, అవుట్డోర్ లో ఉన్నా ఇండోర్ లో ఉన్నా బాలుకు ఫోన్ చేస్తే ఎవడో మాట్లాడు ఫోన్ తీయడు, ఎవడో వచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పించా నాకు 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది నువ్వుతో మీరు 2-3 కోట్లు పెట్టి సినిమా తీసారండి, నాకు తెలుసది. నేను మొత్తం దగ్గర నుండి చూసాను, కానీ అది కాదండి, నాకు కూడా చాలా బాగుంది. చాలా పిల్లండి, పిల్ల పిల్ల వాళ్ళ పిల్ల పిల్లండి, పిల్ల పిల్ల మళ్ళీ పే బాబు మరి గవర్నమెంట్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ప్రైస్ షూట్లు చెప్తాను మీకు, చెప్పను అక్కడ మీ దగ్గర గౌరవం మొత్తం దెంగింది మీ మీద. మరి మ్యాటర్ ఏంటంటే దీనమ్మ జీవితం సినిమా అండి, ఇది ఒక కంటెంటెడ్ బేస్డ్ మూవీ. ఒకప్పుడు మనం మొన్న చూసాం పలక పెద్ద హిట్, అంతకుముందు కేరా కంచిరిపాలు, అలాగే చిన్న సినిమా ఏదో ఒకటి వచ్చింది మన దగ్గర. సో నేను కంటెంట్ నమ్మి కంటెంట్ హీరోగా ఈ సినిమా తీసా, అంతేగాని ఈడు హీరో ఆడు హీరో అని చెప్పి తిరిగితే అది సినిమాకి వచ్చి మీరు డిసైడ్ చేయండి ఎవడ హీరో అని. ఓకే, గుడ్ బై. మనం ఏదైనా ఉంటే స్టేషన్లో చూసుకుందాం.